తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గం గోకవరం మండలంలో సంజీవ నగర్ దళిత సంఘం వారు సుమారుగా 300 మంది నిరుపేదలకు భోజన ప్యాకెట్లను అందజేశారు। ఈ సందర్భంగా దళిత నాయకుడు మచ్చా మోహన్ మీడియాతో మాట్లాడుతూ రోజురోజుకు కరోనా మహమ్మారి ఎంతో మందికి వ్యాప్తి చెందుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ళకే పరిమితం అవ్వాలని తప్పనిసరి పరిస్థితులలో బయటకు వెళ్ళవలసి వస్తే మాస్కులు ధరించాలని మోహన్ కోరారు। ఈ కార్యక్రమంలో తమతో పాటు దళిత సంఘస్తులు కూడా పాల్గొన్నారు। మచ్చా మురళి తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలం సంజయనగరం గ్రామం నుంచి గత 2 నెలల నుంచి కరోనా వైరస్ కారణంగా దళిత జాతి అంటే ఎస్సీ మాలలో నిరుపేద కుటుంబాలకు మా దళిత జాతి సంఘం తరపు నుంచి కొంత 300 మందికి ఆహారం ఈ రోజు భోజన కార్యక్రమం ఏర్పాటు చేశామండి। దాని కారణంగా ప్రతి ఒక్క కుటుంబానికి ఒక ఇంటికి ప్యాకింగ్ ప్రతి ఇంటికి ప్యాకింగ్ అందజేయాలని మా సంఘం తరపున ఎస్సీ మాలల వర్గం నుంచి ఏర్పాటు చేయడం జరిగింది। ఈ కారణంగా ప్రతి నిరుపేద కుటుంబానికి అందించడం 300 ప్యాకింగ్ గడప గడపకు అందించడం జరుగుతుందండి। ఈ కార్యక్రమంలో పేదవాడైన ఎటువంటి పనులకు వెళ్ళకుండా ఈ వైరస్ వల్ల ఇంటికే నిమిత్తం అయిపోయి వాళ్ళు చాలా కష్టాలు పడుతున్నారు। ఇంటి కూడా పూర్తిగా ఇంట్లో ఎటువంటి పోషణ లేకుండా పనులకు వెళ్తే పనిలేని కుటుంబాలకు మా ఎస్సీ మాలల వర్గం నుంచి దళిత సంఘం పెద్దలందరూ కలిసి ఈ ప్రోగ్రాం నియమించారండి। కాబట్టి ఈ కార్యక్రమం విజయవంతంగా జరగాలని కోరుకుంటున్నాను। జిల్లా గోపవరం మండలం సంజయ నగర్, నా పేరు మచ్చా మోహన్। ఈరోజు కరోనా ఎఫెక్ట్ కారణంగా ఇక్కడ భోజనాలు ఏర్పాటు చేశాం। దళిత సంఘం నుంచి ప్రతి నిరుపేదకి ఇంటింటికి తీసుకెళ్ళి ప్యాకింగ్ అప్పజెప్పడం జరుగుతుంది। అదేవిధంగా ఈరోజు ఇలాగ పంచుతున్నాం అంటే ఒక విధంగా దురదృష్టకరం। ఎందుకంటే ఇలాగ ఈ పరిస్థితి వస్తుందని కళ్ళకూడ ఊహించలేదు మనం। ఒక విధంగా చెప్పాలంటే మన భారతీయులందరూ చాలా పుణ్యాత్ములనే అనుకోవాలి। ఎందుకంటే మనకి ఇంకా చాలా తక్కువ ఉంది, వేల లక్షల వేల జనాలు చనిపోతున్నారు। ఆ పరిస్థితి మనకి ఇంకా రాలేదు, అందుకు మనం చాలా సంతోషించగల విషయం ఇది। ఈరోజుని మేము ఈ కార్యక్రమం చేస్తున్నామంటే మా యూత్ కుర్రోళ్ళు మొత్తం అందరం కలిపి ఈ కార్యక్రమం చేపట్టాం। ప్రతి ఇంటికి ఒక ప్యాకింగ్ ఇవ్వడం జరుగుతుంది। ఈ విషయంలో అయితే కరోనా ఎఫెక్ట్లో మనకు మనమే డాక్టర్లు అయ్యి మనకు మనమే కాపాడుకోవాలి ప్రతి ఒక్కరూ కూడా। ఇప్పుడు ఇంట్లోనే ఉండి బయటకు రాకుండా లాక్డౌన్ పెట్టారు ప్రభుత్వం, అది మనం ఖచ్చితంగా పాటించాలి। అది ఖచ్చితంగా పాటించకపోయినట్లయితే మనకే నష్టం, మనకు నష్టం, మన ఫ్యామిలీకి నష్టం। కాబట్టి ఇది రిక్వెస్ట్ కాదు, డిమాండ్ కూడా, ప్రతి కలిసికట్టుగా ఉండాలి। అందరం కూడా కలిసికట్టుగా ఉంటేనే ఇది సక్సెస్ అవుతుంది, లేకపోతే ఈ కరోనానే మహమ్మారికి మనం బలైపోతాం, మనమే కాకుండా మన ఇతరులను కూడా బలి చేసాం। కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా కలిసికట్టుకోండి, వైరస్ని తరిమి కొట్టాలి। ప్రతి ఒక్కరూ కూడా మాస్క్ ధరించాలి కంపల్సరీ, బయటకు వెళ్తే సామాజిక దూరం పాటించాలి। కలిసికట్టుగా ఉంటేనే తగిన శ్రద్ధ తీసుకొని ప్రతి ఒక్కరూ కాపాడుకోవాలి, ఇంట్లోనే ఉండాలి, మన ఫ్యామిలీని కాపాడుకోవాలి, మనల్ని కాపాడుకోవాలి, మనకు మనం కాపాడుకోవాలి।